నమస్కారం. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన అంశం కార్మిక చట్టాలు, వాటిపై అవగాహన. దేశానికి రైతులు వెన్నుముక అయితే కార్మికులు ప్రగతి చక్రాలు. సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దేశ ప్రగతికి శ్వేత బిందువులుగా మారుతున్నారు. మరి చెమటోడ్చి కష్టపడుతున్న ఇలాంటి కార్మికులకు వారి జీవితానికి భరోసా ఉందా అంటే అది ప్రశ్నార్థకమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వారికి ఉన్నటువంటి చట్టాలు పూర్తి అవగాహన లేక వారికి సరైన భరోసా కల్పించలేకపోతున్నాయి. అసలు వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఏంటి, వారికి ఉన్నటువంటి ఆసరా ఏంటి అనేది మనం ఈ కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకుందాం. ఇదే అంశంపై పూర్తి అవగాహన కల్పించడానికి ప్రేక్షకులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది ప్రసాద్ బాబు గారు. ఆయన ఆహ్వానించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మనం చర్చించుకుంటున్న అంశం కార్మికుల యొక్క చట్టాలు. అసలు మన దేశంలో కార్మికులకి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, అవి ఏం చెప్తున్నాయి? ఫస్ట్ భారతదేశంలో స్వాతంత్రానికి మునుపు అసలు కార్మికులకి అభివృద్ధి కానీ, పని గంటలు కానీ, విశ్రాంతి కానీ అనేకమైన లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో 1881లో ఈ ప్రభుత్వం మనకి ఆంగ్లేయుల పాలనలో 1881లో కార్మికుల మీద దృష్టి పెట్టి బాంబేలో కానీ వెస్ట్ బెంగాల్లోనే జరిగే పారిశ్రామిక సంఘటిత అసంఘటిత కార్యక్రమాల్లో ఈ ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయించి వారికి ఒక కార్మికులకి ఒక సంఘ ప్రయోజనం కానీ కుటుంబ ప్రయోజనం కానీ వ్యక్తి ప్రయోజనం కానీ ఉన్నప్పుడే మన దేశ అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు ఒక నిర్ణయించి 1891 నుంచి కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా చేయాలని ఒక విశ్లేషణకు వచ్చి ఆ తదుపరి ప్రభుత్వాలు దీన్ని ఒక పకడ్బందీ వ్యూహంగా అమలు చేస్తూ రాబట్టి మనం ఈ దేశంలో ఈ రోజున ఇంత ప్రగతి సాధించి ఇతర దేశాలతో పోటీగా ఉన్నాం మన పరిశ్రమలతో పాటు వస్తువులతో పాటు. ఓకే సార్, అసలు వీళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు అమలు ఏ విధంగా ఉందని చెప్పి. ఈ కార్మికులకి మొదట్లో మొదట ఉన్న 1900 నుంచి కానీ బాంబే నూలి మిల్లులలో సంఘటిత కార్మికులు కానీ అప్పట్లో అనేకమైన గొడవలు కొట్లాటలతో ఉండేది. ఫ్యాక్టరీలు మూసేసి లేఅవుట్ వాడికి వాళ్లే ప్రకటించుకొని అక్రమంగా మూసేసి యజమాన్యానికి లాభం కలిగే విధంగా పని పరిస్థితులు కల్పించుకున్న తరుణంలో ప్రభుత్వం అనేక విధాలుగా ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి, కార్మికులకు ఏ విధంగా చేస్తే పని గంటలు ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే తద్వారా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఆలోచించి అనేకమైన సంస్కరణలు తెచ్చినాక 1901 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1951లో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో భారత పారిశ్రామికీకరణ విధానాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. ఈ పారిశ్రామిక విధానంలో పరిశ్రమలను ఏ దేశంలో వనరులు ఎక్కువ ఉన్నాయి, ఏ యొక్క రాష్ట్రంలో మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెడితే చక్కటి విశ్లేషణ మరి ఆ ప్రాంత అభివృద్ధి ఆ కార్మికుల యొక్క ఒక సంతోషాన్ని చూడాలని పని అనేకమైన విశ్లేషణలు చేయించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఈ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేసి అనేక పరిశ్రమలు స్థాపించి తద్వారా ఈ పరిశ్రమలలో కార్మికులకి నైపుణ్యాన్ని బట్టి కానీ కార్మికుల యొక్క సంతోషాన్ని కానీ ప్రభుత్వం గుర్తించి మొట్టమొదటగా 1946లో ఇండియన్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ అని దాని ద్వారా ఈ ప్రభుత్వం కార్మికులకి ఒక అవగాహన కలిగించింది. ఈ ద్వారా నియమించబడిన ఉద్యోగులకి పని గంటలు, విశ్రాంతి, వసతి, రిక్రియేషన్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో రూపొందించి అమలు చేస్తూ ఉండేది. తర్వాత 1947లో ప్రభుత్వం మరో ముందడుగేసి ఈ యొక్క ఫ్యాక్టరీల్లో కానీ ట్రేడ్ యూనియన్ ద్వారా కానీ ప్రజలకి ఎక్కడైతే నష్టం కలుగుతుందో అవన్నీ గుర్తించి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ప్రతి నెల ఏ తారీఖు లోపల యజమాన్యాలు అయితే డబ్బులు జీతాలు సక్రమంగా అందించలేదో ప్రభుత్వం తన వంతు రకరకాలుగా అధికారులని వికేంద్రీకరణ చేసి కార్మికులకి సత్వర న్యాయం చేసింది. ఆ విధంగా ఈ చేయటానికి దోహదపడింది. తర్వాత ఈ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో విశ్లేషణ బాగా ఉంది. దీని తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే భారత పారిశ్రామికీకరణ చట్టం ప్రకారంగా
1948లో దేశంలో ఉన్న ఫ్యాక్టరీల్లో అన్నిటిలో కలిసి అన్నిటినీ క్రోడీకరించి 1948లో ఫ్యాక్టరీ చట్టాన్ని అమలు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ చట్టం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఏంటి? ఈ భారత ఈ యొక్క చట్టం వల్ల ఏంటంటేమ్మా, ఇండస్ట్రియల్లో ఉన్న యజమాని కార్మికులకి చక్కటి వేతనం, పని గంటలు, రిక్రియేషను, ఆ పనిలో పనిచేసే ఫ్యాక్టరీలో వారి యొక్క సంతోషానికి కానీ వాళ్ళ యొక్క అవసరాలకు కానీ తగినట్టు చక్కటి వాతావరణం కల్పించడం, మరి ఆ పని గంటల్లో పనిని లేనప్పుడు వీళ్ళకి విశ్రాంతి కలిగించేటప్పుడు ఎలాంటి విశ్రాంతి ఇవ్వాలి, పని గంటల నైపుణ్యం ప్రభుత్వం ఎలా పెంచాలి కార్మికుల ద్వారా అనేది అనేక రకాలుగా క్రోడీకరించి విశ్లేషించి, పని గంటలు 8 గంటల పూర్వంగా 12 గంటలు 16 గంటలు పనిచేసేదాన్ని ప్రభుత్వం నిదానంగా చట్టాల ద్వారా 8 గంటలకు పని కుదించి, ఈ 8 గంటలు సక్రమంగా పనిచేసి జాతీయంగా ఉత్పత్తిని పెంచసాగింది భారతదేశం. ఈ ఉత్పత్తి పెంచి ఎంతైతే ఉత్పత్తి పెంచి విదేశ వస్తువులు మనం సప్లై చేయగలుగుతున్నామో అప్పుడు భారతదేశం ఫారిన్ కరెన్సీని సంపాదించడం మొదలుపెట్టింది. ఈ ద్వారా కార్మికుల ప్రయోజనాలు కూడా, కార్మికులు కూడా వివిధ అసోసియేషన్ల ద్వారా 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ద్వారా వివిధ అసోసియేషన్లు కానీ కార్మిక సంఘాలు కానీ ఏర్పడి యజమాని కార్మికులతో పోరాటాలు చేసుకుండా సంబంధిత ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలను ఎక్కువ చేసుకొని కార్మికులు యజమానితో సక్రమంగా ఉండి ప్రభుత్వం తరపు నుంచి రాయితీలు పొంది కుటుంబాలు, వీరి కుటుంబాల్లో కూడా అనేకమైన నూతనోత్సాహం పొంది ఈ కుటుంబాలు కూడా మంచి ఆర్థికంగా అభివృద్ధి చెంది ఈ వారి కుటుంబాలు వారి విద్యా వైద్యంలో కూడా ప్రభుత్వం సహకరించినందువల్ల వారు చాలా ఆనందపడి మన యొక్క ప్రగతిని ఈరోజు కార్మికులు భారతదేశ అభివృద్ధికి కార్మికులే ప్రధాన మూల కారణంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ కార్మికులు దేశ ఉత్పత్తిలో ఒక ప్రధానమైన మెట్టు. కార్మికులు ఈ కార్మికులు ఏ విధంగా ఈ కార్మికులు ఏ విధంగా తమ ఉత్పత్తులు పెంచుతున్నారు అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. అదేవిధంగా కార్మికులు బొగ్గు ఫ్యాక్టరీలో ఒక విధానం, మరి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ఒక విధానం, మరి రకరకాల విధానాల్లో ప్రభుత్వ ప్రోత్సాహాలను బట్టి కార్మికులు విధి విధానాలు ఉంటాయి. ఆ విధానంగా కార్మికులు వారికి ఒక చిన్న పని గంటలు మరి ఒక పొందే సదుపాయాలను బట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ దేశంలో. ఈ 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ వల్ల ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ప్రతి జిల్లాలోనూ ఎఫిలియేషన్ ఆఫీసర్స్ ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కానీ, లేబర్ ఇన్స్పెక్టర్ లేబర్ ఆఫీసర్ కానీ, మరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కానీ, స్టేట్లో అయితే కమిషనర్ ఆఫ్ లేబర్ కానీ, వీళ్ళు యజమానికి వర్కర్స్కి ఉన్న విభేదాలను తక్షణం పరిష్కరించి సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ విధంగా. సరే, ఇప్పుడు మీరు అన్నారు రిక్రియేషన్కి లేకపోతే హెల్త్కి, వీటికి సంబంధించి ఖచ్చితంగా యాజమాన్య బాధ్యత వహిస్తుంది. తప్పకుండా అమ్మ, భారత ప్రభుత్వం 1948లో ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ అని తయారు అమలు చేసి ఆ చట్టం ద్వారా ఏ ఫ్యాక్టరీలైనా సరే మినిమం 10 మంది కార్మికులు ఉంటే ఆ యొక్క సంస్థకి ఎంతమంది అయినా ఉన్నా సరే వారి జీతాల్లో ఒక 4% కాంట్రిబ్యూషన్ వర్కర్ కట్టి, తతిమా 8% యజమాని కట్టి, ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఈఎస్ఐ కమిషనర్కి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ యొక్క జీవితకాలం, వాళ్ళ కుటుంబానికి అయ్యే వైద్య పరీక్షల నిమిత్తం వైద్య ఖర్చులు, విశ్రాంతి సమయంలో కూడా ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వారు ఆ డాక్టర్ నిర్ణయించిన బట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా దోహదపడబట్టి ఇవాళ కార్మికుడు తన విజయాన్ని అందుకోగలిగాడు. ఓకే సార్, మనకు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. కిషోర్ గారు నమస్తే సార్. హలో హలో నమస్తే సార్. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అండి. వాళ్ళు ఓనర్లు ఇచ్చే జీతం కూడా తక్కువ ఉంటుంది,
వాళ్ళు రాసుకునే మాత్రం ఎక్కువ అంటే ఒరిజినల్ మీద సంతకం పెట్టుకుంటారు. అమౌంట్ అనేది వేయరు, డైరెక్ట్ గా వేయకుండా సంతకం పెట్టుకొని ఇచ్చేది 6,000 అవ్వచ్చు 7,000 అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్పేది బాబు, మీరు చెప్పే విధానం ఏంటంటే బాబు, ఈ చట్టాలు వేరు, మీ యొక్క వర్క్స్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం వేరు. ఆ చట్ట పరిధిలో మీ ఏరియాలో మన జిల్లాకి విజయవాడలో, విజయవాడలో అయితే ఏ ఏరియాలైనా సరే ఒక లేబర్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కానీ ఉంటారు. మీ సమస్యలు వారికి విన్నవించితే వారు తగిన న్యాయం చేస్తారు. అవి మేము చెప్పలేమండి, వ్యవస్థ ఇది. వ్యవస్థని ఒకరిని తప్పు పట్టకూడదు. మనం ఏం చేయాలనే దాని మీద ఆలోచించాలి. వ్యవస్థని ఆధునీకరించాలి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాల్లో మీరు అసోసియేషన్ కానీ వెళ్ళి ఆ సమస్యని మన మీరు యజమానులతోనూ మీ యొక్క అధికారులతో సంప్రదించే తక్షణ పరిష్కారం అవుతుంది. కార్మికులకి చట్టాలు ప్రభుత్వం చేసింది, మీరు కూడా వినియోగించుకోవాలి తెలివితేటలతో. ఓకే అమ్మా, ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. సార్, ఇందాక మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్రియేషన్కి హెల్త్కి సంబంధించి ఇక్కడ పనిచేస్తున్న పని ప్రదేశాల్లో మినిమంవి వాళ్ళకి కార్మికులకి అందించాలి యాజమాన్యం బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి, ఇందాక మన కాలర్ అడిగినట్టే కొన్ని కొన్ని చోట్ల సరైన కనీసమైన వసతులు కూడా ఉండవు వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టరీ చట్టంలో ఏదైతే ఒక ఫ్యాక్టరీ రిజిస్టర్ చేస్తారో ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ యజమాన్యాలు కానీ ఆ రిజిస్టర్ చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ దగ్గర అప్లికేషన్ పెట్టినప్పుడే రిక్రియేషను, హెల్త్ మరి అన్నీ ప్రభుత్వానికి చూపిస్తే కానీ వాళ్ళు లైసెన్స్ జారీ చేయరు. ఏ లైసెన్స్ అయినా సరే జారీ చేసేటప్పుడే, అనుమతులు మంజూరు చేసేటప్పుడే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ప్రతి జిల్లాలో ఒకరు ఉంటారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో 2-3 జిల్లాలు కలిసి ఇన్స్పెక్టరేట్ ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఉంటారు. వాళ్ళు తక్షణం మీకు ఎక్కడన్నా సరే అన్యాయం జరిగితే మీరు కానీ మీ యొక్క సమస్య నివేదిస్తే తక్షణం వాళ్ళు పరిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం ఆ లైసెన్స్ ఫ్యాక్టరీకి రెన్యూల్ చేయాలి. ఆ రెన్యూల్ చేసినప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటే రెన్యూల్ కాబడదు ఆ ఫ్యాక్టరీ. కనుక మీకు ప్రజలు యూనియన్లు కానీ ట్రేడ్ యూనియన్లు కానీ వర్కర్స్ కానీ ఒక సంఘటితమై వాళ్ళు తప్పకుండా వాళ్ళ సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ప్రభుత్వం తక్షణం పరిష్కరించే మార్గాలు ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే సార్, తర్వాత మాట్లాడుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు సార్. వెంకట్రావు గారు నేలపడి నుండి, నమస్తే సార్. హలో, హలో, నమస్తే సార్. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ బాబు. సార్, నేను రైల్వేలో పనిచేస్తాను సార్. చెప్పండి. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు రైల్వేలో 12 గంటలు డ్యూటీ రోస్టర్ అమలు జరుగుతుంది సార్. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఆపరేటింగ్ డిపార్ట్మెంట్. రైల్వే యాక్ట్ వేరు, బయట కార్మిక చట్టాలు వేరే ఉంటాయా? దీన్ని 8 అవర్స్ గా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు ప్రభుత్వానికి మీరు ఎన్ని గంటలు అయితే ఎక్సెస్ చేశారో, ఎక్సెస్ పేమెంట్ 8 అవర్స్ దాటితే పేమెంట్ ఇవ్వాలా? మీరు మీ ఆఫీసర్కి ఎప్పుడైనా కానీ రిపోర్ట్ చేశారా? మీ యూనియన్ పెద్ద యూనియన్ ఉంది దేశం, భారతదేశంలో రైల్వేకి. ఆ యూనియన్కి ఎప్పుడన్నా మీరు సంప్రదించారా? ఆ ఓటీ ఉంటే మీకు స్పెషల్ క్యాజువల్ ఇవ్వాలి ఇస్తున్నారా? లేదండి, చీఫ్ మీరు సిసిఎస్ డిపార్ట్మెంట్లోనా మీరు చేసేది? ఎస్ఎన్టీలోనా? ఆపరేట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ని వెళ్ళి ఒకసారి కలిసి మీ యొక్క పని పరిస్థితులు, మీ యొక్క బాధలను వివరించి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. తక్షణం డిఆర్ఎం గారన్నా ఎవరో ఒకరు పై అధికారి స్పందిస్తారు మీ సమస్యల మీద. అంటే ఆపరేటింగ్ పాయింట్ మన అందరూ కలిసి యూనియన్ ఏర్పడి ఆ వినతులు కూడా ఇచ్చారు. యూనియన్ తెలుసు, తండ్రి మొత్తం అన్ని యూనియన్స్కి తెలుసు. తెలిసినప్పుడు కూడా తెలుసు. తెలిసినప్పుడు మీరు మీరు ఒక సంఘటనగా మీరు ఒక అందరూ కలిసి మీ చీఫ్ ఆపరేటింగ్ సూపర్నెంట్ గారికి ఇచ్చి మీ యొక్క విధానం పని పరిస్థితులు, మీరు జరిగే నష్టాలు ఆయనకు వివరిస్తే తక్షణం మీకు పరిష్కారం చూపిస్తారు. అంటే రైల్వే యాక్ట్ సపరేట్గా ఉన్నది, అది
రెస్ట్ ఆఫ్ అవర్స్ మీరు ఎక్సెస్ చేసిన దానికి పేమెంట్ ఆఫ్ వేజెస్ కింద గవర్నమెంట్ ఎక్సెస్ పేమెంట్ ఇవ్వాలి మీకు. మీరు ప్రభుత్వం దృష్టికి కానీ, మీరు ప్రభుత్వం దృష్టికి కానీ సంబంధిత లేబర్ డిపార్ట్మెంట్కి కానీ మీ డిపార్ట్మెంట్కి కానీ తీసుకుని వెళ్తే ఈ తక్షణం మీ సమస్య పరిష్కారం అవుతుంది. అమలు పరచాల్సిందే. ఎక్కువ పని గంటలు చేసిన దానికి ఎక్కువ వేతనం చెల్లించాలి. ప్రత్యేక సెలవుగా ప్రభుత్వం పరిగణించి ఎక్సెస్ సెలవు మీకు ఇవ్వాలి. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. నరసింహారావు గారు వైజాగ్ నుండి. నమస్తే సార్. హలో. హలో. నమస్తే సార్. నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే. సార్ అదే అంటే యాక్చువల్గా ఏంటంటే మేము సంస్థలో వర్క్ చేస్తామండి. చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ మేము సంస్థలో వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా సంస్థలో ఏంటంటే శాలరీస్ ఎక్కువగా మాకు చూపిస్తుంటారు, సంతకాలు తీసుకుంటారు, బట్ అంత శాలరీస్ అయితే మేమైతే బ్రాక్ చేసేది కాదమ్మా. మీరు ఏ సంస్థలో చేశారో ముందు తెలియజేయండి ఒకసారి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఎలా మోడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి బాబు? ఎడ్యుకేషన్ సంస్థ అంటే ఇది కాలేజెస్ అంటే. ఓకే, సొసైటీస్ యాక్ట్ కింద ఎడ్యుకేషన్ యూనియన్ రిజిస్టర్ అవుతుంది కనుక మీరు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అమ్మా? నారాయణ చైతన్య ఎలాంటియా? మరి నువ్వు చెప్పలేనప్పుడు విధి విధానాలు ప్రభుత్వానికి నీ యొక్క సమస్యను తీసుకువెళ్తేనే పరిష్కారం చేయబడతాయి. నువ్వు చెప్పలేకపోతేనే మీరు ఈ దేశంలో అమాయక జనం ఉండబట్టే మేము అవగాహన కల్పిస్తున్నాం కార్మికులకి. వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. వాళ్ళు ఏం చేయాలంటే చెప్పాలమ్మా. వాళ్ళు సొసైటీ సెక్టర్ రిజిస్ట్రేషన్లు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటో తక్షణం ఏం చేయాలంటే ఒక డిఈఓ ఉంటాడు జిల్లా విద్యాశాఖ అధికారికి, వాళ్ళ సమస్యలు విన్నవించాల. ఆ తర్వాత జిల్లాలో లేబర్ అధికారికి ఒక సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే లేబర్ కోర్టులు ఉంటాయి, ఆ కన్సర్న్ లేబర్ కోర్టులో ఎక్కడ అప్రోప్రియేట్ లేబర్ కోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ వేసుకోవాలి వాళ్ళు జరిగిన నష్టాన్ని. ఇమీడియట్గా గవర్నమెంట్ రిహాబిలేషన్ ఇచ్చేస్తుంది వాళ్ళకి. విన్నారా సార్? ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నాం సార్. ఏసుబాబు గారు నర్సరావుపేట నుండి. నమస్తే సార్. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అమ్మా. సంఘటిత అసంఘటిత అనే రెండు రకాల కార్మికులు ఇస్తారు. సంఘటిత అంటే ఎవరు, అసంఘటిత ఎవరు సార్? రెండో పాయింట్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులకి టైమింగ్స్ లేవు సార్. ఉదయం రోజు సాయంత్రం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి చట్టం ఉంటుంది? వాళ్ళకి రేటు పూర్తి రేటు ఎంత ఇస్తున్నారు? ఎంత వాళ్ళు చాలా తక్కువగా ఇస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు పత్తి వరి వగేరా పంటల మీద పురుగు మందు చట్టానికి పెడుతున్నారు సార్. వాళ్ళు ఏదైనా పురుగు మందు చనిపోతారు ఒక టైంలో, వాళ్ళకి యజమాని వాళ్ళ గవర్నమెంట్ ఇస్తుందా దానికి నష్టపరిహారంగా? కొంచెం వివరిస్తారా సార్? ఇది సంఘటిత అసంఘటిత కార్మికుల్లోనమ్మా. ఇది ఎలా ఉంటుందంటే ఎవరైతే పనికి నిన్ను ఉపయోగించుకున్నారో వాళ్ళు బాధ్యులు అవుతారు. ఒక పనికి నిన్ను ఎవరు తీసుకెళ్లారు వాళ్ళు నీ యొక్క సెక్యూరిటీ కానీ నీ యొక్క వెల్ఫేర్ కానీ అన్నీ దృష్టిలో పెట్టుకొని పని చేయించుకోవాలి. అట్లా పని చేయించుకోకపోతే ఆ యొక్క యజమాని నీకు నష్టపరిహారం చెల్లించాలి. అది మీరు ఆ కన్సల్టేషన్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ, లేబర్ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ ఆఫీసర్ కానీ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. చేస్తే మీకు వాళ్ళు కేసు ఫైల్ చేసి లేబర్ కోర్టులో మీకు న్యాయం చేస్తారు. ఓకే అండి, ధన్యవాదం అండి కాల్ చేస్తున్నందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నాం సార్, కాల్ అటెండ్ చేద్దాం. సంధ్య గారు కరీంనగర్ నుండి. నమస్తే మేడం. హలో. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మేము కరీంనగర్ నుండి చేస్తున్నాం. చెప్పండి మ్యామ్. చెప్పమ్మా. అయితే నేను ఈ అనాథాశ్రమం శిశు గృహ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఆయా వర్క్ చేస్తున్నా సార్ నేను.
అయితే మేము పొద్దున్న 7 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రికి 7 గంటలకు 12 గంటలు రెడీ చేస్తున్నాం సార్ మేము. అయితే మేము 8 గంటలు చేయమని చెప్తే 8 గంటలు చేయము, మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే పని చేయండి అని చెప్పి బెదిరింపులు చేస్తాం సార్. దీనికి ఏమన్నా చేయొచ్చా సార్? 8 గంటల డ్యూటీ కనీస వేతనం కూడా లేదు సార్, 6,000 జీతం మాత్రమే. అయితే దీని గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా సలహా అని ఒకసారి అడగాలి. ఇప్పుడు మీరు అనాథాశ్రమంలో అది గవర్నమెంట్ దమ్మా ప్రైవేట్ దా ఏంటి దాని సమస్య యొక్క పొజిషన్ తెలియాలి. సెంట్రల్ గవర్నమెంట్ సార్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు చేరిన విధానం ఏంటమ్మా? టెంపరీగా తీసుకున్నారా? కాంట్రాక్ట్ బేసిక్ సార్, కాంట్రాక్ట్ బేసిక్. ఆ కాంట్రాక్ట్ బేసిస్ అంటే 7 గంటలు 8 గంటలు అని చెప్పారమ్మా మీకు? ఫస్ట్ 8 గంటలు అన్నారు సార్, అన్నారు 8 గంటలు ఫస్ట్ 12 గంటలు అన్నారు సార్, అన్న తర్వాత జీతం పెరుగుతుందని చెప్పారు సార్. కానీ మేము చేరిన దగ్గర నుంచి కూడా జీతం పెరగలేదు సార్, అదే 6,000 కంటిన్యూ అవుతున్నాం. ఒక్కొక్కసారి మనం ఇంటికి రాని పరిస్థితి కూడా ఉంటుంది, అంటే 12-24 గంటలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కొక్కరు. అలాంటి మీరు చేసినప్పుడు ఏం చేయాలంటే అమ్మా, మీ యొక్క తక్షణం మీ యొక్క పై అధికారికి, మీకు జీతం ఇస్తున్న అధికారికి మీ యొక్క విన్నపాన్ని ఒక రిట్ కాగితం రూపంలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తదుపరిగానే ఆయన కూడా యాక్షన్ తీసుకోకపోతే మీరు సంబంధిత జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అని ఉంటారమ్మా, ఆయన సంప్రదిస్తే ఆయన మీకు న్యాయం చేస్తారు సత్వరం. అలాగే ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరి కాలర్ లైన్లో ఉన్నారు సార్. శేఖర్ గారు వనపత్రి నుండి నమస్తే సార్. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. లాయర్ గారు చెప్పు బాబు. నేను కొత్తగా తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ కింద జాయిన్ అయ్యానండి. వెరీ గుడ్. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అంటూ చాలా చట్టాలు వచ్చాయి కదండి, అలానే ఇంకో మాకు జేపీఎస్ రిక్రూట్మెంట్ కొన్ని క్లాసెస్ ఉన్నాయండి. ఏమని, మేము ఎలాంటి అసోసియేషన్స్ ఫామ్ కాకూడదు, ఒకవేళ అసోసియేషన్ ఫామ్ అయితే మేము జాబ్ లో తీసేయడానికి అనుకూలం అన్నట్లు. రాజ్యాంగం ప్రకారము మేము ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి సమావేశాలైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ఎలాంటి అసోసియేషన్స్ అయినా సరే ఏర్పాటు చేసుకోవచ్చు కదండి. మరి ఈ క్లాస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకొకటి, మాకు ఏమైనా న్యాయం చేయండి, పర్మనెంట్ చేయండి అని మేము కోర్టుకి వెళ్తే మమ్మల్ని జాబ్ లో తీసేయచ్చు అని ఒక క్లాస్ ఉంది, అది ఏడు వరకు మేము అసలు అలాంటి క్లాసెస్ పెట్టవచ్చా? పైగా ఇవన్నీ ఇన్ని క్లాసెస్ పెట్టినారు, మేమేమని భావిస్తున్నాం అంటే మమ్మల్ని బాండెడ్ లేబర్ కింద గవర్నమెంట్ ట్రీట్ చేస్తుందండి. బాండ్ రాపించుకొని గవర్నమెంట్ పని చేయించుకోవచ్చు, అసలు ఇలాంటి క్లాసెస్ పెట్టచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఏంటంటే మేము ఇట్లా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అన్ని వెరిఫికేషన్స్ తర్వాతనే మాకు జాబ్ ఇచ్చారండి. నేను డైరెక్ట్ ఇట్లా ఇండైరెక్ట్ గా అయితే రాలేదు, అంటే ఇంతకు ముందర ఉండింది కదండి పంచాయతీ రాజ్ లో, కొంతమంది తీసుకొని కొన్నాళ్ళు చేయించుకొని దాని తర్వాత ఇట్లాంటి క్లాసెస్ పెట్టేవాళ్ళు. మేము ఎగ్జామ్ రాసి వచ్చాము, పంచాయతీ సెక్రటరీ గానే వచ్చాము, మాకు ఇలాంటి క్లాసెస్ వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే అమ్మా, నేను చెప్తాను వినండి. ఇప్పుడు పంచాయతీ రాజులో మీరు ఒకసారి టెంపరీ ఉద్యోగిగా చేసి ఇప్పుడు పరీక్ష రాసి రిక్రూట్మెంట్ అయినాక మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా ఆర్డర్ ఇచ్చిందా, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారా బాబు మీరు? ఒక్క కరెక్షన్ అండి, మేము టెంపరీగా ఎప్పుడు చేయలేదండి, డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసాము, డైరెక్ట్ గానే పర్మనెంట్ ఎంప్లాయ్ గానే రిక్రూట్ అయ్యాము. ఇప్పుడు మీరు మీకు టైం స్కేల్ ఇచ్చారా గవర్నమెంట్ ఆర్డర్ లో, అపాయింట్మెంట్ ఆర్డర్ లో? అపాయింట్మెంట్ ఆర్డర్ లో 3 ఇయర్స్ అన్నారండి, 3 ఇయర్స్ మేము వర్క్ చేసి దాని తర్వాత మా పర్ఫార్మెన్స్ చూసి రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఆ రెగ్యులరైజేషన్ కండిషన్స్ బట్టి మనం చెప్పగలం, ఆ కండిషన్స్ మీకు ఎలా ఇంపోజ్ చేశారో, మీరు ఎలా ఆమోదించారో మనకు తెలీదు కనుక దాని మీద నేను చెప్పలేను. గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ అయితే ప్రకారంగా ప్రభుత్వం అలాంటి వెట్టి చాకరి నిర్బంధంగా మీతో చేయించడానికి ఏ పరిస్థితుల్లో Article 19(g) ప్రకారంగా మీరు సంపాదించుకునే హక్కు ఉందో తప్ప మీ మీద అలా దౌర్జన్యం చేయడానికి కానీ మిమ్మల్ని మీ శ్రమ దోపిడీ చేయడానికి కానీ ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ మీ పై అధికారులు మీకు తెలియకుండా, అధికారులు తెలియకుండా ఎవరన్నా చేస్తున్నారేమో, మీరు ఒకసారి సమీక్షించుకొని మీ పై అధికారికి ఒకసారి రిపోర్ట్ చెప్పండి. ప్రతి డిస్ట్రిక్ట్ లో ఇదే క్లాస్ ఉందండి, ఏమని, ఎలాంటి అసోసియేషన్ ఫామ్ కాకూడదు అని. ఇంతకు ముందర మామూలుగా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ కి ఒక అసోసియేషన్ ఉంటది కదండి, అసోసియేషన్ ఉండొచ్చు, అలాంటి ఉండొచ్చు అండి? ఉండొచ్చు. అసోసియేషన్ ఏ ఉద్యోగకైనా, భారతదేశంలో కార్మికుడికైనా ఉద్యోగకైనా ఉంది. ఎంప్లాయీస్ సిసిఏ రూల్స్ అని ఉంటుంది, సివిల్ సర్వీస్ క్లాసిఫికేషన్ రూల్స్ అని ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మీకు అన్ని అర్హతలు ఉన్నాయి, మీ ఉద్యోగానికి బాండెడ్ లేబర్ చేసే అవకాశమే లేదు.
కనుక మీ పై అధికారిని మీరు తక్షణం సంప్రదించి హైరాకీ సిస్టంలో ఉన్న అధికారులను ఈ పై అధికారి ఇద్దరిని సంప్రదించి మీరు ఒక సమస్యని వివరణాత్మకంగా విశ్లేషణగా చెప్పి మీరు వాళ్ళ యొక్క అనుమతి పొంది తర్వాత ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. అది న్యాయమైన కోరిక మీది, అలా చేయటం అధర్మం. అది ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. చూసారు ఇప్పుడు లేబర్ యాక్ట్కి సంబంధించి ఎన్నో ఎన్నో రైట్స్ కల్పింపబడి ఉన్నాయి పని వేళల విషయంలోనూ, అలాగే పనిచేస్తున్న ప్రదేశాల్లో వాళ్ళకి సక్రమంగా ఆరోగ్యానికి సంబంధించి సక్రమైన చర్యలు తీసుకోవటం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి సక్రమైన చర్యలు తీసుకోవటం యాజమాన్యం పైన, అలాగే పనిచేస్తున్న ఫ్యాక్టరీ పైన బాధ్యత ఉంది. ఏదైనా సరే మీకు సమస్య ఎదురైనట్లయితే జిల్లాలో ప్రతి జిల్లాలోనూ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ లేదా లేబర్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అలాంటి వారికి మీరు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే సార్, మేము మాట్లాడుకుంటున్నాం. మనకి ఇంకో కాల లైన్లో ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. జానీ గారు గుంటూరు నుండి, నమస్తే సార్. హలో, హలో, నమస్తే సార్. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. నేను దాక్యపల్లి దుర్గా సిమెంట్స్ వర్కర్. ఓకే, అయితే ఇప్పుడు డంకన్ గోయింకాలో ఉన్నప్పుడు 2-3 మేనేజ్మెంట్ మారిన వర్కర్లని మమ్మల్ని కంటిన్యూగా చేశాడు. ఇప్పుడు జేపీ మేనేజ్మెంట్ టేక్అవుట్ చేసింది 2013. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ కార్మికులకు మాకు సంబంధం లేదు, మేము తీసుకోము అని మమ్మల్ని తీసుకోవాలి. మేము కాంట్రాక్ట్ బేసిస్లో వేసుకోండి వర్కర్స్. అయితే మాకు సంబంధించినటువంటి పిఎఫ్లు కానీ ఇతరితర అలవెన్సీలు కానీ డైరెక్ట్ కంపెనీ ఇస్తారు. మా పిఎఫ్లు కూడా కంపెనీ కట్టేది. ఓకే, అయితే యాజ్ పర్ రూల్ పర్మనెంట్ ఎంప్లాయీకి ఏదైతే వర్తిస్తుందో ఆ ఫెసిలిటీస్ అన్ని మాకు వర్తించినాయి. కాకపోతే వాళ్ళ క్వార్టర్స్ పర్మనెంట్ ఆర్డర్ ఉంది, మాకు అది లేదు. ఓకే, వాళ్ళకి ఇంకా మిగిలిన ఫ్యాక్టరీలో వాళ్ళకి కావాల్సినవి ఏమైతున్నాయి అవన్నీ మాకు వర్తించాయి. కాంట్రాక్ట్ బేసిస్ లో వేజ్ బోర్డు రూల్ ప్రకారం మాకు వచ్చేది, సాలరీస్ కూడా వేజ్ బోర్డు ప్రకారంగా వచ్చేది. ఈ జేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వర్కర్స్ మాకు సంబంధం లేదు, మాకు వీళ్ళెవరో తెలియలేదని మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోవాలి. అప్పుడు మేము యాక్ట్ చేసి సైకిల్ చేసి గోళ చేసి మా మీద కేసులు పెట్టి గందరగోళం బీభత్సం చేసి 40 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టించారు. అయితే 2018లో మేము లేబర్ కోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంది. వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి అసలు మేము అప్పుడు కాంట్రాక్ట్ అనేది స్వదేశ్ లేబర్ కాంట్రాక్ట్ అని ఉండేది, అది ఈ వర్కర్స్ ఆయనకు సంబంధమే కానీ మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళ కౌంటర్ వేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు సంబంధించి ఆ సమస్య కోర్టులో నడుస్తుంది. ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళకి ఎంప్లాయీస్ అవుతారా లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీద మీలాంటి వాళ్ళని తీసుకుంటారా లేదా అనేది మీ ప్రశ్న. అవునా, ఓకే, లాయర్ గారు మాట్లాడతారు, వినండి. ఇప్పుడు బాబు మీరు కాంట్రాక్ట్ లేబర్ కాదు, అపాయింటెడ్ లేబర్ అయినా సరే ఎవరైనా సరే వారి వేతనం నుంచి ఎవరైతే వర్కర్ ఏదైతే కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు యాజ్ ఎంప్లాయీస్ ఆ కంపెనీకి. తర్వాత వచ్చిన కంపెనీ కానీ తీసుకోను అంటానికి కూడా వీల్లేదు. కాంపన్సేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు కాంపన్సేషన్ ఇచ్చి ఎఫిలియేషన్ మీ యొక్క వర్కర్స్తో ఆ యజమాన్యం సంప్రదింపులు జరిపి మీకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటానికి. కానీ మీకు ఈ లేబర్ కోర్టు ద్వారా తక్షణం మీ యొక్క పని దినాలకి ఎంతైతే పనిచేశారో ఆ కాంపన్సేషన్ లెక్క కట్టి ఆ చట్టం ద్వారా మీకు ఇచ్చిన తర్వాతే వాళ్ళు రన్ చేసుకోవాలి ఆ కేసు. మీరు తప్పక విజయం సాధిస్తారు. ధన్యవాదం నండి కాల్ చేసినందుకు. మరో కాల లైన్లో ఉన్నారు సార్. రవికుమార్ గారు విశాఖపట్నం నుండి, నమస్తే సార్. హలో మేడం, నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, చెప్పు. సార్ ఏమీ లేదండి, అంటే మేము షాపింగ్ మాల్ ఇక్కడ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. షాపింగ్ మాల్ లో చేసాను సార్. చెప్పండి. చేసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగోలేక ఆరోగ్యం
ఇన్వెంటరీ సెక్షన్ లో చేసేవాడిని కంప్యూటర్ సెక్షన్ లో, కొంచెం బ్రెయిన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ గారు కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. ఆ తర్వాత ఏంటి నేను కూడా రెస్ట్ తీసుకున్నామని చెప్పేసి ఇంకా నేను అది మా ఇంట్లో వాళ్ళని మానేమన్నారు అనమాట జాబ్ వేరే ఏదైనా జాబ్ తీసుకోవచ్చు అది ఎందుకని చెప్పేసి మానేసాను సార్. నేను 2005 లో నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది సార్. అయితే నేను 2017 వరకు చేశాను సార్. అయితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అది ఉంటుంది కదా సార్, అదేమొచ్చి వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సార్ ఇవ్వట్లేదు సార్. అక్కడ అకౌంటెంట్ ఉన్నారు వాళ్ళు ఓనర్స్ కలవకుండా చాలా సార్లు అడుగుతున్నారు అనమాట. అడుగున్నా సరే మేము కూడా ట్రై చేసాము, ఓనర్ గారు ఇప్పుడు కూడా మాకు కలలేదు సార్. ఫోన్ లో కూడా ట్రై చేశాను, ఫోన్ లో మాట్లాడదాము, ఫోన్ లో మాట్లాడిన సరే మనకు ట్రై అవ్వట్లేదు సార్. అది అదే ఏం చేయాలి అంటే మాతో పాటు ఇప్పుడు మాతో పాటు దగ్గర 7-6 ఉంటారు సార్, ఇంకా వాళ్ళు కూడా సేమ్ సమస్య మీద చెప్పారు అనమాట. ఈ వేళ లక్కీగా మీరు టీవీ చూస్తుంది మీరు మొత్తం మీ యొక్క కార్మికులు మొత్తం జరిగిన నష్టానికి మీరు ఏం చేస్తారంటే అఫిలియేషన్ ఆఫీసర్ ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మీ ఏరియాకి ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం మాల్ మాకు సంబంధించి ఆ అధికారికి మీ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి మీకు జరిగిన నష్టాన్ని అధికారికంగా ఆయన తెలియజేసి నష్టపరిహారం ఆ యొక్క యజమాని నుంచి తప్పకుండా పొందొచ్చు. ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. సార్ ఇప్పుడు దాకా మనం కాలర్స్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి సమస్య ఉంది బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు యాజమాన్యం పైన వాళ్ళు ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇచ్చి పంపించేయటం పనులు చేసుకోవడం తప్పితే వాళ్ళకి సంబంధించిన హక్కులు ఏంటి, వాళ్ళకు ఉండాల్సిన వస్తువులు ఏంటి, లేకపోతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి అనేవి అవగాహన లేదు అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళందరినీ చూడడం బట్టి. మరి యాజమాన్యంపై ఆ బాధ్యత ఉందంటారా? యాజమాన్యానికి బాధ్యత ఎప్పుడూ యాజమాన్యం తప్పించుకుంటానికి ఉంటుందన్నమాట. ఈ యొక్క రైట్స్ని ఒక వర్కరే తన యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. భారతదేశ చట్టాల ప్రకారం ప్రొటెక్ట్ చేసుకొని ఆ కన్సర్న్డ్ అథారిటీ భారత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఆ వివిధ ప్రజా అది ఆర్బిట్రేషన్ ద్వారా కానీ మరి కాన్సలేషన్ ద్వారా కానీ మరి కోర్టుల ద్వారా కానీ తిరిగి అతను ఎంతైతే నష్టపోయాడో మొత్తం పొందే హక్కు భారతదేశంలో ఈ చట్టాల వల్ల ప్రతి కార్మికుడికి ఉంది భారతదేశంలో. కనుక నష్టపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలియటం లేదు. ప్రభుత్వం ఎక్కడికక్కడ ఏ యొక్క సంస్థకి ఆ సంస్థ ఏరియాలో ఒక అధికారి ఉంటాడు, లేబర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మరి సంక్షేమ అధికారికి రకరకాల ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ అయినా సరే ఒక సంక్షేమ అధికారిని ఇస్తుంది. ఆ సంక్షేమ అధికారిని ఎవరో తెలుసుకొని లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తే చెప్తారు. ఆ అధికారి ద్వారా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ వాళ్ళ సమస్యను తక్షణం పరిష్కరించుకొని లేబర్ కోర్టుల ద్వారానైనా సరే కాన్సలేషన్ కానీ ఆర్బిట్రేషన్ ద్వారా కానీ తక్షణం పరిష్కరించుకొని ఆ నష్టపరిహారాన్ని పొందే హక్కు కార్మికుడికి ఈ చట్టాలు ఇచ్చినాయి. అంటే కార్మికుడు అంతా తెలుసుకుని వెళ్లాల్సిందే తప్పితే యాజమాన్యం పైన బాధ్యత లేదండి. యాజమాన్యం ఏమీ చేయదు. యజమాని ఎవరైనా సరే జరిగిపోయింది కదా మనకెందుకు అనుకుంటారు. ఆ యజమానికి కార్మికుడి హక్కుల్ని ప్రభుత్వం నీకు ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్ పెట్టిందే కార్మికుడి కోసం. ఈ కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించగా డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల చాలామంది సంబంధిత ఉద్యోగుల్ని యొక్క సమస్యని వివరించలేక నష్టం జరుగుతుంది. కనుక ప్రభుత్వ చట్టాలు ఎంతో క్లియర్గా క్లారిటీగా చాలా చక్కగా భారతదేశ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా వాళ్ళని సంఘటితపరిచి కార్మికుల శక్తిని ప్రభుత్వం అనేక సంస్థల్లో వారి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని కార్మికులకి అనేక రకాల చట్టాలు చేసింది. ఈ చట్టాల్లో ఒక భాగమే ఎస్ఈఎస్ఐ యాక్టు, ఈపీఎఫ్ యాక్టు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, ఇన్ని కల్పించేది సౌకర్యాలు. కాల్ లైన్లో ఉన్నారు, కాల్ అటెండ్ చేస్తున్నట్టు మాట్లాడదాం. గోపాల్ గారు చిత్తూరు నుండి, నమస్తే సార్. హలో, నమస్తే సార్. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి సార్. చెప్పండి సార్, వినిపిస్తుంది. లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సమస్య ఏంటో చెప్పండి వివరణాత్మకంగా. నమస్తే. నమస్తే అమ్మ, చెప్పు. నేను ఫుల్ టైం కంటింజెంట్ గా పనిచేశాను 81 నుంచి. ఏ డిపార్ట్మెంట్ అండి? సిరికల్చర్ డిపార్ట్మెంట్. మాకు 81-79 నుంచి 290 నుంచి 740 బేసిక్ ఇచ్చి ఇక మాది
టిఆర్సి బేసిక్ అన్ని ఇచ్చినారు సార్, డిఏ హెచ్ఆర్ఏ అన్ని ఇచ్చినారు, ఇంక్రిమెంట్ చేయలేదు, అన్ని అన్ని ఉంది, గవర్నమెంట్ వసతులు అన్ని ఉన్నాయి, ఫుల్ టైం కంటింజెంట్ గా మస్టర్ పైన వేసినారు, మస్టర్ ఫుల్ టర్మ్ కంటింజెంట్ గా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం బేసిక్ రూపంలో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఇచ్చింది మీ అందరికి. మార్చిపోలేదు సార్, ఇప్పుడు మొన్న 10,000 చేసినారు సార్ వాళ్ళు, 10,000 రెగ్యులర్ చేసినారు. రెగ్యులర్ చేసిన ప్రతి ఎంప్లాయీకి, కంటింజెంట్ లో ఉన్న ప్రతి వర్కర్ కి ప్రభుత్వం టైం స్కేల్ లాస్ట్ గ్రేడ్ ఇచ్చింది. లాస్ట్ గ్రేడ్ మాకు ఇవ్వలేదు సార్ వీళ్ళు, మా అగ్రికల్చర్ కమిషనర్ 2017 రెగ్యులర్ చేసినారు సార్. ఆ రెగ్యులరైజ్ చేసినప్పుడు మీ సర్వీస్ కండిషన్స్, దానికి సర్వీస్, మీ యొక్క వయసు కానీ మీ విద్యార్హతలు కానీ సరిగ్గా ఉండి ఉండవు, లేకపోతే తదనుగుణంగా ప్రభుత్వం తక్షణం మీకు న్యాయం చేసేది. లేదు సార్ చెప్పలేదు, మేము 2017 రెగ్యులర్ చేసినారు. మీ వయసు ఎంత రెగ్యులర్ చేసేటప్పటికి? దానికి ఎవరేం చేయలేరమ్మా, అప్పటికే మీ వయసు అయిపోయింది రెగ్యులర్ చేసేటప్పటికి. జీవో సార్ ఇదే 93 నుంచి సర్వీస్ తీసుకున్నారు సార్, 93 నుంచి మేము సర్వీస్ లో 2014 మాకు 21 సర్వీస్, 21 సంవత్సరం అవుతుంది సార్ 93 లో. 93 లో ప్రభుత్వం 2212 జీవో ఇచ్చి, ఆ జీవోకు అనుగుణంగా లేని వయసులు వాళ్ళని ప్రభుత్వం తిరస్కరించింది, దానివల్ల మీరు నష్టపోయారు. కోర్టులో న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది, అయితే కోర్టులో వేశారు కాబట్టి. ప్రభుత్వం ఇప్పుడు మీరు కోర్టులో వేశారు చెప్పి వినండి, మీరు కోర్టులో వేశారు కాబట్టి ప్రభుత్వం మీ యొక్క అభ్యర్థిని కోర్టు వారు పరిగణించాలా. ప్రభుత్వం జీవోకు వ్యతిరేకంగా మీకు కానీ గవర్నమెంట్ ఏదైనా రిలాక్సేషన్ ఇస్తే ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందుతుంది. అప్పటిదాకా ఏం చేయలేము, చెప్పలేము, ప్రభుత్వం రూల్స్కు వ్యతిరేకంగా మేము ఏం చేయలేమమ్మా. అది బాబు తప్పకుండా మీకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మనకు కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ అటెండ్ చేద్దాం. చీరాల నుండి అరుణ కుమారి గారు, నమస్తే మేడం. హలో, నమస్తే అమ్మా. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, నేను నా పేరు అరుణ్ కుమారి. చెప్పండి. నా పేరు అరుణ్ కుమార్ సార్, నేను అదే సంఘీయ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్లో వంటగా చేస్తున్నాను సార్. నేను నాకు అట్లా ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వాచ్మెన్ చేయమని, వాచ్మెన్ అండ్ కుక్ రెండు చేస్తున్నారు, అదేంటని చెప్పి మా వార్డెన్ మేడం అని అడిగితే ఎప్పుడో చూసి వేరే వర్కర్ని పెట్టచ్చులే, నువ్వే చెయ్యాలి ఈ రెండు పనులు కూడా అని చెప్పి నన్ను బాగా స్ట్రగుల్ చేస్తున్నారు సార్ నాకు ఎట్లా ఏంటని. ఓకే అమ్మా, నువ్వు చేయవలసింది ఏంటమ్మా అంటే, వార్డెన్ నువ్వు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ మీకు జీతం ఇచ్చే అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఉంటారు, ఆ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క విన్నపాన్ని ఇవ్వండి. నేను అధిక పని, నేను వాచ్మెన్గానే నా డ్యూటీస్ నాకు ఇచ్చారమ్మా ఈ జీతానికి, నేను కుక్గా కూడా నన్ను చేయించుకుంటున్నారు కాబట్టి నాకు వేరే వేతనం ఇవ్వాలి, టైం స్కేల్ కానీ లేకపోతే ఒక నిర్ణీత అమౌంట్, 15,000 ఇస్తున్నారే అంటే ఇంకో రెట్టింపు వేతనం కావాలని మీరు ఒక విన్నపం ఇవ్వండి సంక్షేమ అధికారికి. ఆయన మీ యొక్క విన్నపాన్ని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి చెప్తారు, అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటే మీకు వేతనం ఇస్తారు, ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగం ఇస్తారు, కుక్గా వేతనం వాచ్మెన్ తీసేసి. కనుక మీరు అధికారితో మీరు సమస్య విన్నవించి పరిష్కరించడం తేలికైన ఉత్తమమైన మార్గం అమ్మా, అది కోర్టుల ద్వారా వీటిల ద్వారా ఆ సమస్య పరిష్కరించబడదు. సరే సార్, అలాగేనమ్మా, ధన్యవాదములండి కాల్ చేసినందుకు. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా కార్మికులుగా చేర్చుకుంటున్నారు చాలామంది యజమాని. మరి స్త్రీ కార్మికులకు సంబంధించి ఎటువంటి హక్కులు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి సంక్షేమ విధానాలు ఇప్పుడు ఉన్నాయి మనకి అందుబాటులో? మనకి స్వతంత్రం రాకముందమ్మా భారతదేశంలో స్త్రీలకి అతి తక్కువ వేతనాలు ఇచ్చేవారు. తర్వాత ఈ చట్టాలు వచ్చినాక, పారిశ్రామిక వికేంద్రీకరణ జరిగినాక పారిశ్రామిక చట్టాలు భారతదేశంలో
అమలు జరిగినాక స్త్రీ పురుషులకి సమాన వేతనం ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. అది కూడా ఫ్యాక్టరీ యాక్ట్స్లో కూడా చెప్పబడింది. మరి అనేకమైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్త్రీకి పురుషుకి సమానమైన వేతనాలు ఇస్తున్నారు. సంఘటిత అసంఘటిత మామూలుగా వర్కర్ ప్లేస్లో కూడా ఇస్తున్నారు. కనుక ఇప్పుడు మాకు ఆ వేరియేషన్ లేదు. స్త్రీలకి సమాన పని సమాన వేతనం ఇస్తున్నారు. కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు పురుషులతో కన్నా స్త్రీలు ఎక్కువగా ఇంకా పొందుతున్నారు ఈ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే సదుపాయాల సకల సదుపాయాల వల్ల. అందుకే స్త్రీ జీవితం కూడా మెరుగైన జీవన విధానంగా ఉంది భారతదేశ ప్రభుత్వాల్లో. మనకు కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ అటెండ్ చేద్దాం. ఈశ్వర్ గారు విశాఖపట్నం నుండి, నమస్తే సార్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను 2005లో విఎస్పి లాంటి స్టీల్ ప్లాంట్ నుంచి రిటైర్ అయ్యాను సార్. ఓకే. సో ఈపీఎఫ్ వర్తిస్తుంది, అది కన్సాలిడేటెడ్ ఇప్పటి వరకు నాకు దొరికే పెన్షన్ ఎంతంటే చెప్పుకోవడానికి సిగ్గు 1,664 రూపాయలు. నేను 2005లో రిటైర్ అయ్యాను. అయితే ఇప్పుడు వాళ్ళు వేరియబుల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు సుప్రీంకోర్టు. అదేంటంటే 2012 తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకే వర్తిస్తుంది అని అంటున్నారు. సో ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు పాత వాళ్ళు డెఫినెట్లీ ఫౌండేషన్ వేశారు, వాళ్ళు కష్టపడ్డారు, మేమంతా కష్టపడ్డాం. ఆ స్టీల్ ప్లాంట్ ఈ స్టేట్ కి తీసుకొచ్చాము. సో అఫ్ కోర్స్ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మేనేజ్మెంట్ ఉంది, ప్రతిదానికి కొట్లాడుకోవడం కాకుండా యాజ్ ఎ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ వర్తిస్తుంది. వై దట్ కండిషన్ షుడ్ బి దేర్ నేచురల్ జస్టిస్ కింద 2012 కి ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? టేక్ ఎవ్రీ ఎంప్లాయీ యాజ్ ఎ దిస్ థింగ్. ఓకే, ప్రభుత్వం ఏంటంటే కొన్ని విధి విధానాలు అవలంబిస్తుందండి. ఒక మనం ఒక్కడ గురించి ఆలోచించలేదు అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ప్రభుత్వం లార్జ్ స్కేల్లో ఆలోచించే విధానంలో మనకు నష్టం జరగవచ్చు. కనుక మీకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి ద్వారా తీసుకెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని మీ పై అధికారికి చెప్పండి, తెలిపితే వాళ్ళు ఏమి సూచనలు చేస్తారో దాన్ని బట్టి మనం పోరాడాలి. అర్థమైందా నా పాయింట్? మీ పాయింట్ అర్థమైంది సార్. నేను ప్రతిదానికి కాట్లాడుకునే మార్గమా? లేదు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ రిటైర్ అయ్యాడు, వాడికి వర్తిస్తున్న అన్నప్పుడు సో మేనేజ్మెంట్ కి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండకూడదా? అది మేనేజ్మెంట్ అంటే రకరకాల మేనేజ్మెంట్ ఉన్నాయి భారతదేశంలో, అందరికి సమానంగా చూస్తుంది. అవును. సో అంటే కట్ ఆఫ్ డేట్ వాళ్ళు ఎందుకు పెట్టాలి? అసలు గవర్నమెంట్ కి ఈ అవగాహన ఉండాలి కదా సార్. ఒక స్టీల్ మినిస్ట్రీ ఉంది. సో ఇది పాయింట్ తెచ్చేటప్పుడు వెళ్ళి దేహి అని అడుక్కోవాల్సి ఉంటుందా? సో అది నా ప్రశ్న. అదే వేరియబుల్ ఇస్తామని చెప్పారు. ఈ వేరియబుల్ లేనప్పుడు మీకు, మీరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హెడ్ కదా మీ యొక్క స్టీల్ ప్లాంట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవునండి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫస్ట్. ఇట్లా నేను ఫలానా జిఎం దగ్గర ఫలానా సెక్టర్లో వైజాగ్లో పనిచేశాను, నాకు అన్యాయం జరిగిందని మీరు చెబితే గవర్నమెంట్ రివోక్ చేయొచ్చు, రీబ్యాక్ రిట్రాస్పెక్టివ్ పేమెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా మీరు ముందు మీ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి చెప్పండి, చెప్తే కదా తెలిసేది. అది కాదు, ప్రభుత్వానికి తెలియాలి కదా. నేను ఏంటంటున్నా అంటే ప్రభుత్వం అన్నది ప్రభుత్వానికి తెలియాలి, ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ కాదు, లేకపోతే అంట్లతో కొన్ని నేనేం పైకి రాలేదు. సో ఇట్ ఇస్ ఏ, అంటే ద ఆర్డర్ ఈస్ గివెన్ బై ప్రెసిడెంట్, ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ఫర్ కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్డర్ దట్ మీన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ ద రాంగ్ ఆర్డర్. ప్రెసిడెంట్ గానీ ఎవరు గానీ మన సమస్యలను వ్యక్తిగతంగా ఒక్కడి గురించి ఆలోచించారు దేశంలో ఉన్న. సరే, ఇది ఒక్కడ, నేను ఒక్కడి గురించి ఆలోచించలేదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్, వై దే షుడ్ పుట్ కట్ ఆఫ్ ఫర్ ఎంప్లాయీ? ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఈపీఎఫ్ రూల్స్ ఎలాగున్నా అందరికీ ఒకలాగా వర్తించాలి. ఈపీఎఫ్ రూల్స్ ఏంటంటే ఎవరైనా సరే రెండు స్కీమ్లు ఉన్నాయండి. ఈపీఎఫ్ 1952 యాక్ట్ లో ఎవరైనా 58 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసే నాటికి అతను దాచుకున్న డబ్బుతో పాటు మ్యాచింగ్ గ్రాంట్తో పాటు ఇచ్చే పెన్షన్ ఏర్పాటు ఒకటి ఉంది.
ఆ ప్రకారంగానే మీకు 2,000 రూపాయల స్లాబ్లో ఉన్నారు, అదే 7,000 రూపాయల స్లాబ్లో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగస్తులు ఇప్పటికీ ఉన్నారు. కనుక మనం 2,000కి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందంటే దాన్ని కట్ ఆఫ్ చేయటం ప్రభుత్వ విధి విధానాలు, మనం నేను చెప్పలేను. నీకు ఆ జరిగిన అన్యాయాన్ని ఇప్పుడుకిప్పుడు సరిదిద్దాలంటే మీరు ప్రభుత్వంతో మీ తక్షణ పై అధికారితో సంప్రదించండి. ధన్యవాదం అండి కాల్ చేస్తున్నందుకు. మరొక కాలర్ లైన్లో ఉండరు సార్. ఆనంద్ కుమార్ గారు విశాఖపట్నం నుండి, నమస్తే సార్. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను విశాఖపట్నం నుంచి, నా పేరు ఆనంద్ కుమార్ అండి. ఏపీఈపీడీసీఎల్లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఏపీఎస్పీడీసీఎల్? ఓకే. ఏపీఈపీడీసీఎల్ అండి. ఈస్టర్న్ పవర్. ఓకే. దాంట్లో నేను ఈస్టర్న్ డిస్కమ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అని, ఓకే, ఆ అసోసియేషన్ కి సెక్రటరీ జనరల్ గా ఉన్నానండి. ఓకే. 250 మందితో నేను అసోసియేషన్ బట్టి ఇంజనీర్స్ అసోసియేషన్ ఫామ్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ. చేసిన తర్వాత ఈ మేనేజ్మెంట్ తోటి ఎన్నిసార్లు వాళ్ళతో సంప్రదింపులు చేసినప్పటికీ కూడా, రికగ్నైజేషన్ కోసం చేసినప్పటికీ కూడా ఫలితాలు లేకపోయిన కారణంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సలహా తీసుకుని హైకోర్టులో అప్పీల్ చేశామండి. చెప్పండి. మాకు అనుకూలంగా రికగ్నైజేషన్ విత్ ఇన్ 3 మంత్స్ లో దాన్ని ఫైనలైజ్ చేసి చెప్పమని చెప్పారండి. చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి స్పందన లేకుండా వితౌట్ ఎనీ రీజన్ రిజెక్టెడ్ యువర్ ప్రపోజల్స్ అని చెప్పి ఇచ్చారండి. రిజెక్టెడ్ కాజ్ చెప్పగలరా మీరు? అందులో గవర్నర్ ఇచ్చిన కాజ్ చెప్పాలి నాకు. కాజ్ చెప్తే రిజెక్ట్ ఏంటి, దేని గురించి రిజెక్ట్ చేసింది, కండిషన్ చెప్పాలా? ఒక్క కాజ్ కూడా అందులో పెట్టకుండా రిజెక్టెడ్ దట్ ప్రపోజల్ అని ఇచ్చారండి. ప్రభుత్వం రిజెక్ట్ చేయడానికి జిఏడి వారు ఏం చేస్తారంటే మీ యొక్క రీజనబుల్ ఆ గ్రౌండ్ కానీ చెప్పబోతే వాళ్ళకి రిజెక్ట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎందుకు రిజెక్ట్ చేసింది, మీరు కారణాలు నాకు సరిగ్గా చెప్పట్లేకపోతున్నారు. కారణాలు ఏమి ఇవ్వలేదు సార్, మాకు ఇచ్చినటువంటి రిప్లైలు ఏ రకమైనటువంటి కారణాలు ఇవ్వలేదు. దాన్ని మించి మళ్ళా హైకోర్టు నుంచి మేము లీగల్ నోటీసులు 2 టైమ్స్ ఇచ్చామండి. ఇచ్చినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. అంటే మేనేజ్మెంట్ తో గొడవ పెట్టుకోవడం ఎందుకని సామరస్యపూర్వకంగా దాన్ని సాల్వ్ చేసుకున్నామని నెగోషియేట్ చేస్తున్నాం. నెగోషియేషన్స్ ఉంది కదా మీకు అవకాశం, దాంతో చర్చించండి. ఫైనల్ గా నెగోషియేషన్ ద్వారా అవుతుంది, పవర్ సెక్రటరీ ద్వారా అవుతుంది మీ పని పరిష్కారం. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే అసలు కార్మికులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో వాటిని అమలు పరచడంలో పాటిస్తున్న విధి విధానాలు ఏంటి? మనం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఈ అధికారాలతో కార్మికులు, గని కార్మికులు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, మరి ఇతర అసంఘటిత కార్మిక సంస్థల్లో పనిచేసే వాళ్ళు కానీ పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలతో ఉన్నారు ప్రభుత్వాలు ఇచ్చే స్వేచ్ఛ వల్ల. ఈ యొక్క చట్టాల వల్ల కార్మికులు మరి ఒక ఇళ్ల స్థలాలు పొందడం, అదే సింగరేణి కార్మికులకి ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, రకరకాల మరి వాళ్ళ పని నైపుణ్యాన్ని పెంచడానికి ఆధునీకరించడం, వాళ్ళకి మరి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ విధంగా వాళ్ళలో చైతన్యం పెంచి వాళ్ళని పని ఉత్పత్తి భారతదేశంలో పెంచడానికి దోహదపడింది ఈ చట్టాల వల్ల. అదేవిధంగా వెల్ఫేర్ ఎంతైతే ఉందో, వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ప్రభుత్వం చేసింది. ఈఎస్ఐ యాక్ట్ వల్ల కార్మిక కుటుంబానికి జీవితకాలం సౌకర్యం ఉంది. వాళ్ళు ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో కూడా వైద్యం చేయించే శక్తి ఒక ఈఎస్ఐ కార్డు మెంబర్కి ఉంది, మామూలు వాళ్ళకి లేకున్నా కానీ. కనుక ఇంతకన్నా ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. కనుక వీటిని ఉపయోగించుకొని కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు భారతదేశంలో. అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు, పూర్తి హక్కులు, భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో 19 ప్రకారంగా, ఆర్టికల్ 19 ప్రకారంగా, ఆ ప్రకారంగా ప్రభుత్వాలు వాటిని అమలు చేయడానికి తక్షణం వేరియా వైజ్గా అధికారులు నియమించి అమలు చేయటానికి, అమలు చేయకపోతే వీటి పర్యవేక్షణకి రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ లేబర్కి ఏదన్నా సరే, ఏ కార్మికుడైనా సరే మరి తగిన రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఓకే సార్. మరి అసంఘటిత కార్మికులకి సంబంధించి మీ విశ్లేషణ? ఈ భారతదేశంలో అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు.
వీళ్ళు రకరకాల వాళ్ళకి ఏంటంటే ఇలా హక్కులు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ఇప్పుడు అనేవి కూడా తెలియవు. ఇప్పుడు అసంఘటిత కార్మికులకు ఎలాగంటే రాళ్ళు కొట్టేవాళ్ళు, రకరకాలుగా మరి అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరినీ అసంఘటిత వ్యవసాయ కూలీలు అందరూ అసంఘటిత కార్మికుల్లోకి వస్తారు. వీరికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని ఇన్సూరెన్సులు చేసి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తుంది. చేసి అసంఘటిత కార్మికుడు ఎవరైనా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 100,000 రూపాయల నుంచి 500,000 వరకు ఇచ్చే గని కార్మికులు కానీ, మరి ఇలాంటి ఫ్యాక్టరీలో కానీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్లో కానీ కొండల్లో కొట్టే కానీ జియాలజికల్ సర్వేలో వాడే టెంపరీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం తగిన ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కుటుంబాల సెక్యూరిటీ కోసం చేసి అసంఘటిత కార్మికులను ప్రభుత్వమే ఆదుకుంటుంది. కనుక ఈ విధంగా భారతదేశంలో ఉన్న చట్టాల వల్ల కార్మికులకి అత్యంత మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రమాదకరమైన పని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ అవ్వచ్చు లేకపోతే ఏమన్నా అవ్వచ్చు, మరి అలాంటి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు మరణించినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడినా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా రోగాలకి వాళ్ళు దోహదపడినా, మరి అలాంటి వారికి యాజమాన్యం తరపు నుంచి లేదా ప్రభుత్వం తరపు నుంచి అందుతున్న పర్యవసానం ఏంటి, అలా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉండే భరోసా ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వమే తగిన ఇన్సూరెన్స్ చేసి తక్షణం చేసి చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఫస్ట్ ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్లో, ఎక్స్ప్లోజివ్ దీంట్లో కానీ, బాంబ్ బ్లాస్టింగ్లో కానీ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కానీ, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్లో కానీ ఏ కార్యక్రమంలో పనికి అతన్ని వినియోగించినా అతనికి జరిగే నష్టపరిహారాన్ని ఆ యొక్క యజమాన్యమే తప్పకుండా చెల్లించి ఆ కుటుంబాన్ని సంక్షేమ దిశగా తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. యాజమాన్యం కూడా అంతే, యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యం అయితే తప్పనిసరిగా వాళ్ళ యొక్క లాభాల నుంచి కంపెనీ ఆస్తులు అమ్మైనా సరే ఆ కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత యజమానికి ఉంది. కానీ చాలా మందికి యాజమాన్యం నుంచి సరైన ఇది అవగాహన లేక అనేక కుటుంబాలు నష్టపోతున్నాయి. అవగాహన చేయాలంటే వర్కింగ్ క్లాస్ని మోటివేట్ చేయాల, ఏది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఆ యొక్క డిపార్ట్మెంట్ వ్యక్తులు ఆ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆ ప్రచారం చేసి వాళ్ళకి తగిన ప్రోత్సాహం కల్పించాల. తదనుగుణంగా కార్మిక శక్తి భారతదేశ యొక్క పారిశ్రామిక విధానానికి మరింత దోహదపడద్దని నా అభిప్రాయం. ఓకే సార్, చివరిగా అసలు ఏదన్నా సమస్య ఎదురైతే కార్మికులు ఎవరిని ఆశ్రయించాలి, ఏ విధంగా కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎలా ఏంటి ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది క్లుప్తంగా. తక్షణం కార్మికులకి జిల్లాలో మరి ప్రతి ఒక్క ఏరియాలో లేబర్ ఆఫీసర్ ఉంటాడు, అతను డిజిగ్నేటెడ్ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల తరపున రిప్రజెంటేటివ్, కార్మికుల తరపున ప్రభుత్వం అపాయింట్ చేసే ఒక అధికారి. ఆ అధికారితో సంప్రదిస్తే అతనికి ఉన్న విచక్షణ అధికారాల వల్ల కేసు ఫైల్ చేస్తారు. ప్రభుత్వమే తనకు తానుగా చేస్తుంది, మీకు రూపాయికి డబ్బులు కట్టక్కర్లా, డబ్బులు లేకుండా అతనే కేసు ఫైల్ చేసి విచారణాధికారిగా ప్రభుత్వం ఎవరైతే ఒక వ్యక్తిని నియమించి వాళ్ళు న్యాయం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత లేబర్ ఆఫీసర్ది. ఇంకా జూరిడిక్షన్ పెద్దదైతే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబరు ఆ పక్క పని సంస్థ యొక్క అంచనాను బట్టి అధికారులకి విచక్షణ అధికారాలు ఇవ్వడం జరిగింది చట్టంలో. కనుక వారు తద్వారా మీరు ఏ అధికారినైనా సంప్రదించి మీరు ఆ కుటుంబం కానీ తక్షణం లాభపడవచ్చు. మరి అతనికి ఈ ఒక్క శిక్షణ ఇవ్వటమే కార్మికులు తెలుసుకోలేకపోవటం, వారికి ఉన్న అవకాశాలు తెలుసుకోలేక భారతదేశంలో ఇబ్బంది పడుతుంది. ఓకే సార్, ధన్యవాదములు మీకు కూడా మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు అందించిన. చూసారు కదా, ఇది ఇవాళ న్యాయవేదిక. తిరిగి వచ్చే వారం వేరొక అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. @gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivjae, instagram www.instagram.com/ddsaptagiri, youtube www.youtube.com/c/ddsaptagiri.